హాయ్ వెల్కమ్ టు సాక్షి ఆర్సీబీ సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్లో రెండో అర్ధ సెంచరీ మార్క్ అందుకున్నాడు గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో కోహ్లీ ఆడిన షాట్స్ చాలా రోజుల తర్వాత పాత కోహ్లీని గుర్తుకు తెచ్చాయి యాభై నాలుగు బంతులో ఎనిమిది ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో డెబ్బై మూడు పరుగులు చేశాడు ఒక రకంగా ఆర్సీబీ మ్యాచ్ గెలవడంలో కోహ్లీ మంచి పునాది వేశాడు అఖర్లో అవుట్ అయినప్పటికీ అప్పటికే ఆర్సీబీని పటిష్ట స్థితిలో నిలిపాడు దీంతో చివరిలో మ్యాక్స్వెల్ పద్దెనిమిది బంతుల్లో నలభై పరుగులు ఫినిషింగ్ టచ్ ఇచ్చి జట్టును విజయ్ తీరాలకు చేర్చాడు మ్యాచ్ విజయం అనంతరం కోహ్లీ తన ఆట తీరుపై స్పందించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్లో పెద్దగా రాణించలేకపోయా ప్రతిసారి మంచి ప్రదర్శన చేసిన నాకు గణంకాలు చూసి ఆశ్చర్యం వేసింది జట్టు కోసం రాణించలేకపోయాననే విషయం ఎక్కువ బాధ కలిగించింది గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో మా జట్టుపై నా ఆట చాలా ప్రభావం చూపించింది దీంతో ఛేజింగ్ సమయంలో జట్టు మంచి స్థితిలో కనిపించింది మ్యాచ్లో నాపై భారీ అంచనాలు ఉండడం వెనుక ఇంతకుముందు నేను ఆడిన విధానమే మన ఆలోచన విధానాన్ని సరైన దిశలో ఉంచుకుంటే మంచిది అంచనాలకు తగ్గట్టు రాణించాలంటే పనికి మాలిన విషయాలు పట్టించుకోవద్దు గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో రిలాక్స్ ఫ్రీ మూడ్లో ఆడాలని ముందే అనుకున్నా అందుకు తగ్గట్టుగానే నా ఇన్నింగ్స్ కొనసాగింది దీని వెనుక చాలా శ్రమ మ్యాచ్ మ్యాచ్లో రాణించేందుకు నెట్స్లో తొంభై నిమిషాల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాను అది చాలా ఉపయోగపడింది షమి వేసిన తొలి ఓవర్లోనే కొన్ని మంచి షాట్స్ ఆడటంతో బాగా ఆడగలనని నమ్మకం వచ్చింది ఆ తర్వాత బౌండరీలతో ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచుతూ పరుగులు రాబట్టాను ఈ సీజన్లో నేను విఫలమైనప్పటికీ అభిమానుల నుంచి మద్దతు మాత్రం గట్టిగా లభించింది వారి ప్రేమకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా అంటూ పేర్కొన్నాడు